అర్చసాయి ది పోస్టర్ వచ్చింది కదా మూవీది చూసారా? యూట్యూబర్ హర్షసాయి కాదు, యూట్యూబర్ హర్షసాయి. ఓకే ఓకే ఓకే. చూసారా? చూసా చూసా చూసా. ఎలా అనిపించింది? హర్షసాయి అంటే టీజర్ కంటే టీజర్ సారీ సారీ పోస్టర్కు ముందు రెండు మాటలు చెప్తా, పోస్టర్ తర్వాత రెండు మాటలు చెప్తా, ఓకేనా? పోస్టర్ ఏంటంటే హర్షసాయి కొన్నాళ్ళు వీడియోస్ చేయడం ఆపేశాడు. ఆపేస్తే ఎందుకు నేను పెద్దగా ఫాలో అయితే చేయలేదు. ఆయన వాయిస్ ఉంటే చూసినావా వ్యాఫ్లో ఈరోజు ఏం జరిగింది అని అంటే ఇలా జరుగుతుందని అది చెప్తాను చూసినావా, నాకు ఆ క్యూరియాసిటీ నాకు నచ్చల ఏ అని చెప్పేసి లైట్ తీసుకున్నా. దాని తర్వాత ఒక పెట్రోల్ పంప్ సిచ్యువేషన్ చూసా, బాగా వచ్చింది, బాగా అది బాగా నచ్చింది. అండ్ ఎందుకు ఆపేసాడా అని చెప్పేసి చూసా. చూస్తే నాకు సరే ఏమో పర్సనల్ ఇష్యూస్నే అనుకున్నా. సో అది ఏది బిఫోర్ ద పోస్టర్ రిలీజ్ హర్షసాయి. ఆఫ్టర్ పోస్టర్ రిలీజ్ ద హర్షసాయి చూస్తే ఇతను ఏం చేశాడంటే, ఇక్కడ చూడండి, ఈ మధ్య యూట్యూబర్లోనే హవా ఎక్కువైపోయింది. మనకు నా అన్వేషణ ఉన్నాడు కదా, నా అన్వేషణ ఉన్నాడు కదా, ఆయన 150 దేశాలు తిరిగాడు, 50 దేశాల్లో పిచ్చులపైన ఆడుకుంటూ వెళ్ళిపోయాడు, అదొక వ్యాఫ్లో వెళ్ళిపోయాడు. ఆయన ఒక ఇన్స్పిరేషన్, ఎవరికి రసికులకు ఒక ఇన్స్పిరేషన్. ఈయన ఏం చేశాడంటే ఒక యూట్యూబర్ కూడా చిన్న కెమెరా కాదు పెద్ద కెమెరా ముందు కూడా యాక్ట్ చేయగలడు, యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక దారి చూపిదికి వెళ్తున్నాడు ఆయన. ఎవరు? హర్షసాయి. సో ఈ వ్యాఫ్లో పోస్టర్ చూస్తే ఏముంది తెలుసా మీకు? పోస్టర్లో ఒక్క నిమిషం ఆగు, ఏ గూగుల్ టల్లే ఎప్పో రామాన్ వచ్చేసింది. సో పోస్టర్ ఏముంది అని అంటే పోస్టర్లో ఒక వ్యక్తిని కొట్టి చేశారు. చూసినా? నువ్వు చూసినావా లేదో? కొట్టారు. ఎందుకు కొట్టారు అని అంటే ఆ వ్యక్తే హీరో, ఆ వ్యక్తే హర్షసాయి. అక్కడ ఏదైతే కన్ఫర్మేషన్ గూగుల్ తల్లి చెప్పింది, ఇగో గూగుల్ తల్లి చెప్పింది ఆ వ్యక్తి ఎందుకంటే వాళ్ళకు కాపాడడం కోసం వచ్చినటువంటి వ్యక్తిని అపార్థం చేసుకుని కొట్టి అక్కడ చంపేశారని కాన్సెప్ట్ కనపడింది. ఈయన కొండలో వెళ్ళాడు, ఏది ట్రైబల్ ఏరియాకి వెళ్ళాడు. చూసారా మీరు డ్రెస్సులు? చూసారా ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి, దాని తర్వాత నార్మల్ షర్ట్స్ కూడా ఉన్నాయి. సో ఆ నార్మల్ షర్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ సినిమా పీరియాడిక్ స్టైల్ ఇది, ఓకేనా? ఈ మూవీ ఒకటి పీరియాడిక్ స్టైల్. సో నాకు తెలిసి 5 లాంగ్వేజెస్ అంటే నాకు అర్థం, నేను నాకు ఇప్పటికీ వండర్ అవుతుంది. ఆయన చేసింది ఓన్లీ తెలుగే కదా వీడియోస్, 5 లాంగ్వేజెస్కి వెళ్ళిపోయాడు ఆయన అని అంటే మైట్ బి ఇది ఒక సాహసమే అని చెప్పాలి. ఇలాంటి సాహసాలు చేసేవాళ్ళు అప్పుడప్పుడు అరుదుగా వస్తారని అంటారు, బహుశా ఈయననే కావచ్చేమో అని అనుకుంటున్నాను నేను. మరి లెట్స్ సీ ఆన్ సెప్టెంబర్ 7. కీప్ వాచింగ్ మీ. వర్కౌట్ అయింది కదా ఆయన సహాయం చేసేదంతా, సినిమాలలో సేమ్ అదే స్టోరీ ఉంటుందా? ఆల్రెడీ ఆయన ముక్క చెప్పినాడు. ఏమని చెప్పినాడు? కర్ణుడు సాయం చేస్తే ఇంకో చేతి కిట్ట తెలిసింది, నా ఇష్టం నేను సాయం చేస్తా. సాయానికి సినిమాకి లింకే లేదు, అర్థమైందా? సాయానికి సినిమాకి లింకే లేదు. హర్షసాయి చెప్తే అడిగితే చేసేవాళ్ళు చాలా మంది ఫ్రీగా ఉన్నారనుకుంటా ఫ్యాన్స్, ఆర్టిస్టులు వదిలేస్తారు మిగతా వాళ్ళు. సో హర్షసాయి 5 లాంగ్వేజ్లో తీసుకున్నా అంటే ఇది ఒక సాహసం అది, అర్థమైందా? వెయిట్, కీప్ వాచింగ్. యూ హ్యావ్ టు వెయిట్ ఆన్ సెప్టెంబర్ 17. ఆన్ సెప్టెంబర్ 17 కీప్ వాచింగ్ మీ. ఐఎమ్ యువర్ వాంపైర్. హర్షసాయి కోసం ఇది.